ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశంలో ఈ సంఖ్య 2 లక్షలని అంచనా. మన దేశంలో దాదాపు 250 జాతుల పాములున్నప్పటికీ వాటిలో 52 విషసర్పాలు. మన ప్రాంతంలో మాత్రం 5 పాములు అత్యంత విషాన్ని కలిగి ఉన్నవి. అవి కరిస్తే మ్యాక్సిమం 3 గంటల్లో మనిషి చనిపోతాడు. ఏదైనా ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి, లేకపోతే పాము కరిచిన ఆ వ్యక్తి మనకు దక్కడు. కరిచిన పాము విషమున్నదా మామూలుదా అని తెలుసుకోవాలంటే అది కరిచిన చోట ఎన్ని ఘాట్లు ఉన్నాయో చూడాలి. 1 లేదా 2 ఘాట్లు ఉంటే కరిచింది విషమున్న పాము అని, 3 లేదా అంతకంటే ఎక్కువ ఘాట్లు ఉంటే అది విషం లేని పాము అని గుర్తించాలి. విషమున్న పాము కరిస్తే కరిచిన చోట పాము విషం శరీరంలోకి వెళ్తుంది. అక్కడ నుండి గుండె నుండి అన్ని శరీర భాగాలకు చేరుతుంది. ఇలా విషం అన్ని శరీర భాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది. ఆలోపు చికిత్స చేయకుంటే మనిషి బ్రతికే అవకాశాలు దాదాపు శూన్యం. విషమున్న పాము కరిచిన వెంటనే అంటే కాటుక పైన అంటే గుండె వైపు బలమైన తాడుతో గట్టిగా కట్టుకట్టాలి. సూది లేదా సిరంజ్ తీసుకొని ఆ ఘాట్లలో ఓ ఘాటు దగ్గర పెట్టి రక్తాన్ని బయటకు తీయాలి. మొదటిగా రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది, అంటే అది విషతుల్యతమైన రక్తం అని అర్థం. ఇలా 2-3 సార్లు చేయాలి. ఇలా చేశాక మనిషి స్పృహలోకి వస్తాడు. వాస్తవానికి పాము తన కోరల్లో ఉంచుకునే విషం 0.5 ml నుండి 2 ml వరకు మాత్రమే. ప్రతి ఒక్కరూ ఇంట్లో హోమియోపతి మెడిసిన్ అయిన NaJA 200 5 ml బాటిల్ ఉంచుకోవాలి. దీని ఖరీదు 5 రూపాయల నుండి 10 రూపాయల వరకు ఉంటుంది. దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుకపై 10 నిమిషాలకు ఒకసారి 3 సార్లు వేస్తే పాము కరిచిన వ్యక్తి త్వరగా కోలుకుంటాడు. తర్వాత డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి. చూశారు కదండి, ఇలాంటి మంచి విషయం మనం అందరితోనూ షేర్ చేసుకోవాలి. తప్పకుండా షేర్ చేస్తారనుకుంటున్నాను. అలానే ఇలాంటి మరెన్నో మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.